కొత్తిమీరమన రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే సూపర్గా ఉంటుంది. అన్నంలో కనే కాదండి, అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు, తర్వాత రాగి సంగటిలో కూడా సూపర్గా ఉంటుంది. అదే అండి కొత్తిమీర పచ్చడి. పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చి ఉల్లిపాయ జీలకర్ర సూపర్గా ఉంటుంది. ఈ కొత్తిమీర పచ్చడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది సూపర్గా ఉంటుంది, పెరుగన్నంలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఈ వేడివేడి అన్నంలోకి కాంబినేషన్ ఈ కొత్తిమీర పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కొత్తిమీర పచ్చడితో పాటు ఏదైనా వెజిటబుల్ వేపుడు పెట్టుకొని, లేదు అప్పడాలు కానీ వడియాలు కానీ, లేదు ఏం లేకపోయినా కూడా కొంచెం నెయ్యి వేసుకొని లేకపోయినా పర్వాలేదు, తృప్తిగా మనం ఈ పచ్చడి అన్నంతో సూపర్గా తినొచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక 8 పచ్చిమిరపకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చిమిరపకాయలని లైట్గా వేగనివ్వాలి, మరి ఎక్కువ వేగకూడదు. ఇందులోకి ఒక 5 వెల్లుల్లి దెబ్బలని లైట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇందులోకి ఒక మీడియం సైజు కొత్తిమీరని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువ మాడిపోయినట్టు ఫ్రై చేయకూడదు. అంతే అండి, చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మామూలుగా మనం కొత్తిమీరని కొంచెం ఎక్కువ ఫ్రై చేసామంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పోతుంది, చేదు కూడా వచ్చేస్తుంది. అలాగే మనం పచ్చిమిరపకాయని వేయించుకొని కూడా, పచ్చి కొత్తిమీర వేసుకొని కూడా పచ్చడి చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఇది చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి, కొద్దిగా చింతపండును నేను నీట్గా వాష్ చేసుకొని, కొద్దిగా అంటే 1 టీ స్పూన్ చింతపండు అండి, నానబెట్టి పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడు ఇదంతా చల్లారిపోయింది, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది ఇందులో వేసేసుకుందాం. రోలు అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, కానీ మనం మిక్సీలో కూడా అచ్చు రోట్లు లాగే చేసుకోవచ్చు పచ్చడి అనేది. తర్వాత ఈరోజు నేను ఈ పచ్చడిని ఓన్లీ జీలకర్ర వేసి మాత్రమే చేస్తున్నాను. ఇదే కొత్తిమీర పచ్చడిని మనం పచ్చిమిరపకాయలు వేసి, ఎండుమిరపకాయలు లేదు రెండు వేసుకొని, లేదు ఎండుమిరపకాయలతోనే సపరేట్గా, తర్వాత అందులో మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ధనియాలు, పల్లీలు, నువ్వులు, టమాటో, సో ఇలా డిఫరెంట్ స్టైల్లో మనం ఈ పచ్చడిని రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ ఇలా సింపుల్గా కూడా చాలా బాగుంటుంది. అవన్నీ కూడా నేను చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇందులో పచ్చడికి సరిపోయేంత రాళ్ళు ఉప్పును వేసుకోవాలి. తర్వాత ఈ చింతపండును కూడా నీళ్ళతో కూడా వేసేసుకుందాము. మనకు మధ్యలో నీళ్ళు అవసరమైతే మళ్ళీ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. మరీ మనం మెత్తగా వేసుకోకూడదు, అలాగని బరగ్గా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో పచ్చి ఉల్లిపాయలే వేయాలి. ఈరోజు నేను ఈ పచ్చడికి పోపు వేయడం లేదు. ఇలాగే పోపు వేసేది ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తాను, కానీ పోపు లేకుండా కూడా పచ్చి ఉల్లిపాయతో సూపర్గా ఉంటుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయ చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా విడివిడిగా తీసుకోవాలి, అవి ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని జస్ట్ అలా ఒక్కసారి అలా తిప్పేయాలి, మెత్తగా అవ్వకూడదు. ఉల్లిపాయ ముక్కలు మనకు అలాగే ఉండాలి. అంతే అండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. ఇలా ఒక ప్లేట్లోకి వేడివేడి అన్నము, అలాగే ఒక గిన్నెలోకి ఈ కొత్తిమీర పచ్చడిని తీసేసుకుందాము. అన్నం పైన కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు అన్నం ఈ పచ్చడిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో ఈ పచ్చడితో ఏదైనా ఒక అప్పడం కానీ, లేదు వడియాలు కానీ, లేదు ఏం లేకపోయినా కూడా తినొచ్చు. ఏ మన ఛానల్లో వెజిటబుల్ వేపుడ్స్ ఉన్నాయి, వాటి కాంబినేషన్తో కూడా బాగుంటుంది. పెరుగన్నంలోకి సూపర్ కాంబినేషన్. మనకు ఒక్కొక్కసారి కొత్తిమీర తెచ్చుకుంటూ ఉంటాం కదా, అప్పుడు దండిగా తెచ్చుకుంటాం, అప్పుడు కంపల్సరీ మనకు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా మనం పచ్చడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అన్ని బ్రేక్ఫాస్ట్లోకి వాడుకోవచ్చు. పెరుగన్నంలోకి కొత్తిమీర కూడా చాలా హెల్త్కి మంచిది, జీర్ణశక్తికి చాలా మంచిది, పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి చూసారు కదా అండి, ఈ కాంబినేషన్తో మీరు వేడివేడి అన్నంతో కొత్తిమీర పచ్చడిని టేస్ట్ చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది.
పోపు లేకుండా ఇదొక మెథడ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే అది ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలామంది మాకు నోటిఫికేషన్ రావడం లేదంటున్నారు. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.